वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఇప్పుడు మనం క్వశ్చన్ నంబర్ 7 చూద్దాం. yes sir. సో ఇది ఏంటి చూడు, సింప్లిఫై అండ్ సాల్వ్ ది ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, సో మనం సింప్లిఫై చేసి సాల్వ్ చేయాలి. yes sir. సో ఈ క్వశ్చన్ ఏంటి చూడు, ఇది 3 ఇంటూ బ్రాకెట్ ని ఎప్పుడైనా సరే ఇంటూ అని చదవాలి. yes sir. ఓకేనా, చదువుప్పుడు 3 ఇంటూ t మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2t ప్లస్ 1. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడం అంటే చాలా ఈజీ. 3 తో ఈ రెండు వాల్యూస్ ని మల్టిప్లై చేయాలి, 5 తో ఈ రెండు వాల్యూస్ ని మల్టిప్లై చేయాలి అంతే. yes sir. ఓకేనా, 3 ఇంటూ t ఎంత అవుతుంది, 3t మైనస్ 3 3 సార్ 9 9 ఇక్కడ ఏంటి ఉంది సింబల్, ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2t 10t 10t ప్లస్ 5 1 జర్ 5 5. ఇప్పుడు ఇది మనకి యాజ్ యూజువల్ ఇంత ముందులాగే వచ్చింది. సో ఇందులో మనకి వేరియబుల్ ఏది, సో వేరియబుల్స్ అన్ని ఒక పక్కకి, కాన్స్టెంట్స్ అని ఒక పక్క రాద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ 3t రాస్తున్నాను, ఈ 10t ఇటు వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ 10t. ఓకే రైట్, ఈ 5 ని రాస్తున్నాను, ఈ మైనస్ 9 ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ 9 ప్లస్ 9. ఓకేనా, సో దీని ద్వారా మనం ఈ వేరియబుల్స్ అన్ని ఒక పక్క కాన్స్టెంట్స్ ఒక పక్క తేడం జరిగింది. ఇప్పుడు 3t మైనస్ 10t అంటే ఎంత వస్తుంది, మైనస్ 7t. రైట్, ఎందుకంటే ఇక్కడ మనం స్మాల్ టు బిగ్ చేసినప్పుడు నెగటివ్ సింబల్ రాసి బిగ్ నెంబర్ ను స్మాల్ నెంబర్ తీసేయటమే. yes sir. 5 ప్లస్ 9 అంటే 14. ఇప్పుడు దీన్ని బట్టి మనకి t వాల్యూ మాత్రమే కావాలి. ఈ మైనస్ 7 కింద పంపించేద్దాం, అంటే 14 డివైడెడ్ బై మైనస్ 7. కానీ మైనస్ ఎప్పుడు డినామినేటర్ లో ఉండకూడదు కాబట్టి మైనస్ ముందు రాసి, ఇప్పుడు ఈ 14 అనే నెంబర్ 7 అనే నెంబర్ తో ఎన్ని సార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే హియర్ ఇక్కడ మనకి t ఈక్వల్ టు వాల్యూ, t వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి, మైనస్ 2 వచ్చినట్టు. సో ఫైనల్ గా t వాల్యూ మైనస్ 2 వచ్చింది. ఇది మనం వెరిఫికేషన్ చేసుకోవడం ద్వారా కన్ఫర్మ్ చేద్దాం. yes sir. ఇప్పుడు మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం, అంటే ప్రాబ్లం ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటుందో అది రాద్దాం. yes sir. ఏముంది ఇక్కడ, 3 ఇంటూ ఓకే t మైనస్ 3. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ 5 ఇంటూ ఓకే 2t ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం t బదులు మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. yes sir. 3 ఇంటూ t బదులు మైనస్ 2 ఓకే మైనస్ 3 రైట్. 3 ఇంటూ రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ముందు యాడ్ చేయాలి. బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ 3 అనేది బిగ్గర్ నెంబర్, దానికి ఉండే సింబల్ నెగటివ్ గా నెగటివ్ రాయాలి. yes sir. ఇప్పుడు 3 కు ముందే సింబల్ నట్టు ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 3 5 15. సో ఎల్సిఎం మైనస్ 15 వచ్చింది. ఇప్పుడు సారీ ఎల్హెచ్ఎస్ మైనస్ 15 వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చెక్ చేద్దాం. 5 ఇంటూ 2t అంటే మళ్ళీ 2 ఇంటూ మైనస్ 2 కదా ప్లస్ 1 ప్లస్ 1. ఇక్కడ ఆల్రెడీ ఈ బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ చిన్నది మార్పు చేద్దాం, ఇలా పెడదాం. దీన్ని క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం, దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటాం. సో 5, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసేయబోతున్నాం కాబట్టి ఇంకా క్లోజ్డ్ బ్రాకెట్ తీసి మామూలు ఓపెన్ బ్రాకెట్ రాసేసి ప్లస్ ఇంటూ మైనస్ 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 2 2 సార్ 4 పక్కన ప్లస్ 1. 5 ఇంటూ డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మనం సపరేట్ చేయాలి, 4 లోంచి 1 తీయాలి. మళ్ళీ రెండు బిగ్గర్ నెంబర్ ఎవరు, బిగ్గర్ నెంబర్ ఎవరు, 4, దాని ముందుండే సింబల్ మైనస్. సో అందుకు మైనస్ 3 రైట్. ఇప్పుడు 5 ఇంటూ మైనస్ 3 అంటే ఇది మైనస్ 15. సో మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ వాల్యూ మైనస్ 15, ఆర్హెచ్ఎస్ వాల్యూ మైనస్ 15 రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. yes sir. ఇక్కడ మనం ఏం రాయొచ్చు, హెన్స్ వెరిఫైడ్, అంటే మనకి రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ t ఈక్వల్ టు మైనస్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. yes sir. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. thank you very much.